ఎవరాడు? పెద్ద కోటేశ్వర తమ్ముడిని కొడతాడు. బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడే కాదు, పెద్ద కోటేశ్వరాన్ని కొడతా. అయ్యా, పెద్ద కోటేశ్వరం అంటే ఆయనే. ఓ సారీ, ఎత్తు చూడు. అయినా వాడెవడరా? రెడ్ లైట్ ఏరియాలో నిరోధం ముక్కునే వాళ్ళ ఉన్నాడు. రమేష్, ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్? మా భయ్య బాడా సాబ్, మంచి ధైర్యవంతుడు, నమ్మకస్తుడు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. అందుకేనా? ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో. అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే నాకు బాధ. లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే 1 సారి చెప్పినట్టు. మా తమ్ముడు చిన్నకోటి గారికి నతి. ఏది, నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గారికి నత్తని ముందే చెప్పుచ్చుగా. నాకు రివర్స్ వస్తుంది, దాని రెండు దూడపిదలు సూదిదారంతో కుట్టేస్తానని చెప్పు. తొందరపడకపోయ్యా, వీళ్ళందరూ బాంబేలో మనం బాగా వాడుకోవాల్సిన పాత్రలో. కోటేశ్వర గారు, మనం చేయబోయే ఆపరేషన్ గురించి చెప్పండి. ఇలాంటి పెడద్రోపు మనిషికి ప్లాన్ చెప్పమంటావా? ఏమండో, బ్యాంకు దోపిడీకి పెడద్రోపాలు కాక పీఠాధిపతులు వస్తారా? ఇంట్లో బ్యాంకు దోపిడీ అంటూ చూశారు కదా, ఇది నేషనల్ బావర్చి బ్యాంక్ ప్లాన్. ఇది స్టాఫ్ రూమ్, ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది, ఇది ఖజానాకి వెళ్లే దారి. బ్యాంకు దోపిడీ మొత్తం 3 నిమిషాల్లో జరిగిపోవాలి. దోపిడీ టైంలో ఎవరు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదు, అందరూ హిందీలోనే మాట్లాడాలి. నాకు హిందీ రాదే. ఈ తుత్తరే వద్దంది రమేష్. పని అయ్యేంత వరకు ఇతను మాట్లాడకుండా ఉంటే బెటర్. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఆపరేషన్ టైంలో ఎవరు ఎవరిని పేర్లతో పిలుచుకోకూడదు. మనం తెలుగు వాళ్ళ ఉన్న సంగతి పోలీసులకి చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఓకే, ఇది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్పారో మళ్ళీ ఒకసారి అలాగే చెప్పండి. ఇలా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ పోతే అక్కడ బ్యాంక్ మూసుకు దొబ్బుతారు. ఈ నెంబర్ ఎంతో మేనేజర్ ని పిలవంట? లేదు, పోలీసులు పిలువు. పుస్కా ఏ ఊచలు చూసినా జైలు ఊచల్లా కనిపిస్తున్నాయంట్రా. నీ అపశకులు మాట్లాడు, తప్పక భయ్యా. ఏముండో, ఈ పెద్ద కోటేశ్వరరావు గారు, మీ తమ్ముడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ శివాజీ, పెద్ద కోటేశ్వరరావు పేరు పెట్టి పిలవద్దని చెప్పానా? నేనేం చెప్పాను అలాగే చెప్పు. డబ్బులు మాట చీచే దగ్గర ఉంది బలహా. చాలే, ఎవరి పేరు నాడు చెప్పే సరే. అమ్మో, వేతాళ శాస్త్రి గారు. ఏమిటి వండి, తెలుసా? వాడు నా రూమేట్. బొంబాయికాయ రోడ్డు మొత్తం తెరా బాబుకాయకే. రోడ్డు కడగలే తెలుగు, తెలుగు వాడి వై ఉండి తెలుగు వాడిని గుర్తుతావురా? ఆంధ్ర ఫీలింగ్ లేదురా నీకు? ఉండు, నేను కరువు తీరా తెలుగులో తిట్టాలి. నీ అమ్మగారు మారా, నీ పిల్లలు పెట్టా. అరే, ఒక గారికి 2 నెంబర్ ప్లేట్లా తొక్కించేసిపోదాం. వస్తావు తప్పుకురా, ఆళ్ళు చేతులు డొక్కుపోయి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారా? నీ బాబా ఇడియట్. మణికంఠ, ఇంత చిన్న దెబ్బకి 10,000. ఇంత కష్టపడి డబ్బు తెచ్చి ఇక్కడ దాయడం ఎందుకు? ఎవరు కట్టలకి ఇచ్చే తీసుకెళ్లిపోతాం. బ్యాంక్ వాళ్ళు ఈ నోట్ల కట్టల మీద నెంబర్ నోట్ చేసుకుంటారు. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టుంటారు. అందుకే 10 రోజుల పాటు వీటిని దాచిపెట్టి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు పంచుకుందాం. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్తే నాకెందుకండి? నేను చెప్పేది వినండి. ఫస్ట్ టైం బ్యాంక్ దోపిడీకి వచ్చాను, ఓం ప్రదంగా కొంచెం అడ్వాన్స్ ఇస్తే మా ఇంటికి పంపిస్తాను, వాళ్ళు సంతోషిస్తారు. ఏరా, రమేష్ చెప్పింది నిజమే, నీకు స్పీడ్ ఎక్కువ. నిజమే సార్, బయట టాక్.